అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఏంటి ఈ కేసులో చంద్రబాబుపై సీఐడి చేస్తున్న ఆరోపణలేంటి ఎంతమందిపై కేసు నమోదు చేశారు స్కిల్ డెవలప్మెంట్ కేసు తరుణంలో సిఐడి చంద్రబాబును విచారించేందుకు పీటీ వారెంట్ పిటిషన్ను దాఖలు చేయడంతో ఎలాంటి చర్చ జరుగుతోంది టీడీపీ హయాంలో అమరావతిలో భూదోపిడీ జరిగిందన్నది సిఐడి ప్రధాన ఆరోపణ ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసులో చంద్రబాబును ఏవన్గా ప్రస్తావించారు దర్యాప్తు అధికారులు తాజాగా కేసులో దూకుడు పెంచారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబును అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ రిమాండ్ ఖైదీగా పరిగణించాలని కోరుతూ కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేసింది సీఐడి ఇంతకీ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసేంటి అలైన్మెంట్ మార్పు విషయంలో సీఐడి అభియోగాలను ఇప్పుడు చూద్దాం అమరావతిలో రాజధాని ఏర్పాటు చేస్తే రద్దీ పెరుగుతుందని భవిష్యత్ అవసరాల కోసం ఇన్నర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేయాలని సీఆర్డీఏ ఆధ్వర్యంలో గత ప్రభుత్వం ఒక ప్రణాళిక వేసింది ఈ సీఆర్డీఏకు చైర్మన్ హోదాలో నాటి సీఎం చంద్రబాబు ఉంటే అప్పటి మంత్రి నారాయణ వైస్ చైర్మన్ తమ భూములకు అనేక రెట్ల విలువ పెంచి అయాచిత లబ్ది పొందే ఉద్దేశంతో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చారు అన్నది సీఐడి ఆరోపణ ఇందులో క్విడ్ ప్రోకో జరిగిందన్నది సీఐడీ చెబుతోంది అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డును తమకు అనుకూలంగా మెలికలు తిప్పి ఆ అలైన్మెంట్ను సింగపూర్ కన్సల్టెన్సీ సిద్దం చేసినట్టు మభ్యపెట్టారన్నది సీఐడి ఆరోపణ ఇలా మార్చడం వల్ల నూట డెబ్బై ఏడు పాయింట్ ఐదు కోట్లుగా ఉన్న భూముల మార్కెట్ విలువ ఎనిమిది వందల డెబ్బై ఏడు పాయింట్ ఐదు కోట్లకు పెంచుకున్నారని అమరావతి రాజధాని నిర్మాణం పూర్తయితే ఇవే భూముల మార్కెట్ విలువ ఏకంగా రెండు వేల నూట ముప్పై కోట్లకు పెరిగేలా పథకం వేశారన్నది సీఐడి అభియోగం చంద్రబాబు నారాయణతో పాటు లింగమణిని రమేష్ ఆస్తుల అటాచ్మెంట్కు సిఐడి చర్యలు చేపట్టింది తొలుత నిర్ధారించిన ప్రకారం అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు పొడవు తొంభై నాలుగు ఎకరాలు అమరావతిలోని పెద్ద పరిమి నిడమర్రు చిన్న వడ్లపూడి పెద్ద వడ్లపూడి మీదుగా ఇన్నర్ రింగ్ రోడ్డు పెళ్లేలా అలైన్మెంట్ సిద్దం చేస్తే చంద్రబాబు నారాయణ మండిపడ్డారని సీఐడీ చెబుతోంది ఈ అలైన్మెంట్ ప్రకారం హెరిటేజ్ ఫుడ్స్ లింగమనేని కుటుంబానికి చెందిన భూములకు మూడు కిలోమీటర్ల దూరం నుంచి రింగ్ రోడ్ వెళ్తుందని ఫలితంగా తమ భూములకు విలువ పెరగదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ఆ తర్వాతే ఐఆర్ఆర్ అలైన్మెంట్లో మార్పులు చేసినట్టు సిఐడి అభ్యోగం చంద్రబాబు లింగమనేని కుటుంబాలకు చెందిన వందల ఎకరాలు తాడికొండ కంతేరు కాజలలో ఉన్నాయని దాంతో ఈ ప్రాంతంలో ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ను మూడు కిలోమీటర్ల మేర దక్షిణానికి జరిపారని ఆరోపణ మొదట సిద్దం చేసిన అలైన్మెంట్ ప్రకారం ఇన్నర్ రింగ్ రోడ్డును గుంటూరు జిల్లాలోని అమరావతి నుంచి కృష్ణా జిల్లాలోని నున్న మీదుగా నిర్మించాల్సి ఉందని అప్పుడు కృష్ణానదిపై నూతక్కి పెద్దపులిపర్రు మధ్య మరో వంతెన నిర్మాణం చేపట్టాలని అక్కడి నుంచి తాడిగడప ఎన్నికపాడు మీదుగా నున్న వరకు ఐఆర్ఆర్ కొనసాగుతుందని సీఐడి వెల్లడిస్తోంది దీని ప్రకారం నారాయణ విద్యా సంస్థల భవనాలను భూసేకరణలో తొలగించాలని ఆ విషయం తెలిసి అధికారులపై నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారని సీఐడి ఆరోపిస్తోంది దాంతో ఈ ప్రాంతంలో ఐఆర్ఆర్ అలైన్మెంట్ ను మూడు కిలోమీటర్లు తూర్పు దిశగా మార్చినట్టు సీఐడి వాదన దీని ప్రకారం గుంటూరు జిల్లా రామచంద్రాపురం కృష్ణా జిల్లా చోడవరం మధ్య వంతెన నిర్మించి పెనమలూరు మీదుగా నిడమనూరు వరకు ఐఆర్ఆర్ నిర్మించాలని ఫలితంగా నారాయణ ఫ్యామిలీకి చెందిన తొమ్మిది విద్యా సంస్థల భవనాలకు ఆనుకునే రోడ్డు పెళ్లేలా మార్పులు చేశారని చెబుతున్నారు మొత్తంగా తొంభై నాలుగు కిలోమీటర్లుగా ఉండాల్సిన రింగ్ రోడ్డు తొంభై ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్లుగా తేల్చారని దర్యాప్తాధికారులు అధికారులు చెబుతున్నారు అప్పటికే ఖరారు చేసిన ఇన్నర్ రింగ్ రోడ్ డిజైన్ ను అమరావతి మాస్టర్ ప్లాన్లో చేర్చి ఆపై ఎస్టీయూపీ కన్సల్టెన్సీని నియమించుకుని ఆ అలైన్మెంట్ను ఆ సంస్థ ద్వారా ఆమోదింపజేసుకున్నారని అభియోగం ఫలితంగా తాడికొండ కంతేరు కాజలలో హెరిటేజ్ ఫుడ్స్ లింగమనేని భూములకు ఆనుకునే అలైన్మెంట్ సిద్దమైందని ఆరోపణ కంతేరు కాజలలో లింగమనేని కుటుంబానికి మూడు వందల యాభై ఐదు ఎకరాలు హెరిటేజ్ ఫుడ్స్ కు పదమూడు ఎకరాలు ఉన్నాయని ఆ అలైన్మెంట్ కు అనుగుణంగానే అటూ ఇటు భూములు కొనుగోలు చేశారనేది మరో అభియోగం అలాగే మార్కెట్ ధర ప్రకారం ఎకరం యాభై లక్షలైతే ఆ భూముల మార్కెట్ విలువ నూట ఏడు కోట్ల యాభై లక్షలుగా ఉండేదని సీఐడి వాదన ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ తర్వాత రిజిస్టర్ విలువే నాలుగున్నర రెట్లు పెంచి ఎకరం రెండున్నర కోట్లు చేశారని దాంతో మొత్తం విలువ ఎనిమిది వందల ఎనబై ఏడు కోట్ల యాబై లక్షలకు చేరుకుందని సీఐడి వివరిస్తోంది అమరావతి నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతంలో ఎకరం ఆరు కోట్లకు చేరుకొని మూడు వందల యాబై ఐదు ఎకరాల విలువ రెండు వేల నూట ముప్పై కోట్లయ్యేలా ప్లాన్ వేశారన్నది ఆరోపణ ఐపీసీలోని సెక్షన్ వన్ ట్వంటీ బి ఫోర్ ట్వంటీ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్తో పాటు అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద సిఐడి నమోదు చేసిన ఈ కేసులలో చంద్రబాబు ఏ వన్ గా ఉంటే మాజీ మంత్రి నారాయణ ఏ టూ లింగమేని రమేష్ లింగమణేని రాజశేఖర్లు ఏ త్రీ ఏ ఫోర్ గా ఉన్నా ఇదే కేసులో అంజనీ కుమార్ ఏ గా లోకేష్ పేర్లను ప్రస్తావించింది సీఐడీ స్కిల్ డెవలప్మెంట్ కేసు మాదిరే ఈ కేసులోనూ పక్కాగా చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు దర్యాప్తు అధికారులు